పవన్ నిజంగా భయపడుతున్నారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలకు భయపడుతున్నారా బీజేపీ పెద్దలకు పవన్ భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ భయంతోనే బీజేపీ పొత్తు నుంచి బయటపడలేకపోతున్నారా అంటే అవునని అంటున్నారు వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంతకీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఏమన్నారంటే చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ పద్నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకున్నారట ఈ మొత్తాన్ని రష్యా దుబాయ్ సింగపూర్కు తరలించినట్లు ఆరోపించారు పవన్ ప్యాకేజీ తీసుకోవడం విదేశాలకు తరలించిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయట ఈ కారణంగానే బీజేపీని వదిలేయాలంటే పవన్ భయపడుతున్నట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి చెప్పారు బీజేపీ పొత్తు నుండి వచ్చేస్తే ఏం జరుగుతుందో పవన్కు బాగా తెలుసు అంటూ ఎమ్మెల్యే ఎద్దేవా చేస్తున్నారు అంతేకాకుండా దమ్ముంటే బీజేపీతో పవన్ తెగతింపులు చేసుకోవాలని ఛాలెంజ్ విసురుతున్నారు ద్వారంపూడి ఆరోపణల్లో నిజమెంతో ఎవరికీ తెలియదు అయితే ఎమ్మెల్యే ఆరోపణలపైన పవన్ కళ్యాణ్ కానీ పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు మామూలుగా పవన్పై ఎలాంటి ఆరోపణలు వచ్చినా పార్టీ నేతలు వరుసపెట్టి మీడియా ముందుకు వచ్చేస్తారు అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే ఆరోపణలను ఖండించకపోవడంతో పవన్పై అనుమానాలు పెరిగిపోతున్నాయి ఇదే సమయంలో ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసినట్లు పటన సభలో స్వయంగా పవన్ ప్రకటించారు అలాంటిది ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే ముదినేపల్లిలో మాట్లాడుతూ తాను ఎన్డీఏలోనే ఉన్నట్లు మాట మార్చేశారు బీజేపీ పెద్దలంటే పవన్ భయపడుతున్నారని ద్వారంపూడి చెప్పింది నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి పనుల పనిగా పవన్ భార్యది రష్యా పిల్లలను చదివిస్తున్నది సింగపూర్ లో అంటున్నారు అలాగే దుబాయ్ తో చంద్రబాబుకు సుదీర్ఘ అనుబంధం ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఈ మూడు దేశాలనే ప్రస్తావించడంతో ప్యాకేజీ డబ్బుల తరలింపు బీజేపీ అంటే భయపడడం తనపై ఆరోపణలకు పవన్ లేదా నేతలు స్పందించకపోవడం అంతా చూస్తుంటే ఎమ్మెల్యే ఆరోపణలు నిజమేనా అనిపిస్తోంది బహుశా ఇందుకనే బీజేపీతో ఉండలేక అలాగని వదిలేయలేక పవన్ నానా అవస్థలు పడుతోంది